కిషోర్ బాబు గారు విభజించింది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడ కాంగ్రెస్ ని పాత్రేసేశారు కానీ విభజనకు కారణమైన బీఆర్ఎస్ ను ఆదరిస్తారు అని మీరు నమ్ముతున్నారా తప్పకుండా తప్పకుండా ఎందుకంటే కాలం గాయాలను మాన్పిస్తుంది ఇప్పటికే 9 సంవత్సరాలు దాటిపోయాయి ఈ 9 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతో మంది లక్షలాది మంది వలస వచ్చి తెలంగాణలో హైదరాబాద్ లో జీవన వృత్తిని కొనసాగిస్తా ఉన్నారు ఈ 9 సంవత్సరాల్లో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం వాళ్ళని ఆదుకుందో ఏ విధంగా హైదరాబాద్ నగరం అక్కును చేర్చుకుని విద్య వైద్య ఉపాధి అవకాశాలు పెట్టుబడి వ్యాపారాలకు అవకాశాలు కల్పించిందో ఈ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఈ రోజు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్నదమ్ములాగా ఇక్కడ జీవిస్తున్నారో ఈ పరిస్థితుల్లో నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తప్పకుండా గతం గతః నాస్తి మనం ఇప్పటికైనా అభివృద్ధి చేసుకుందాం సంక్షేమంలో ముందుకు వెళ్దాం ప్రగతి బాటలో నడుద్దాం ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం దూసుకువెళ్తుందో దేశంలోనే ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి ఇక్కడ జరుగుతా ఉంది ఇవాళ దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ నమూనాని మనం అనుసరించాలి తెలంగాణలాగా మనం కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఒక వాదన దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి తరుణంలో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు కిషోర్ బాబు గారు ఇప్పటికే కొన్ని సందర్భాల్లో సజ్జల లాంటి వారు మాట్లాడారు ఏపీ తెలంగాణ మళ్ళీ కలిసిపోతాయనే మాటలను ఇప్పుడు మీరు అన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఒకవేళ అలా నిజంగా కనుక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఒకటైపోయే అవకాశం ఉందా ఇప్పుడు సజ్జల రామకృష్ణ గారు అవన్నీ కూడా అక్కడ సమస్యలతోటి సతమతం అయిపోతా ఉన్నారు వైసీపీ పార్టీ నాయకులు ప్రజలందరూ కూడా ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది రోజు రోజుకి అక్కడ ఉన్నటువంటి పార్టీల పట్ల ప్రజలు విముఖత చూపిస్తూ ఉన్నారు ఈ ప్రజల యొక్క వ్యతిరేకత నుంచి ప్రజల యొక్క ఏమంటాము దాన్ని ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి సమస్యలను తప్పుదారి పట్టించడానికి ఒక కొత్త నినాదాన్ని తీసుకొచ్చి సజ్జల గారు ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి వాళ్ళ దృష్టిని మరల్చేటువంటి రాజకీయ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు తప్ప దాంట్లో సజ్జల గారికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు ఆయన అంతకన్నా లేదు కిషోర్ బాబు గారు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అది కాదనుకుంటున్నాను అందుకే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఒకటయ్యే అవకాశం ఉంటుందా ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు ఏది అనుకుంటే అది జరుగుతుంది ప్రజలందరూ తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ కోరుకుంటే జరుగుతుంది తప్ప అదేదో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రజలు అనుకుని తెలంగాణ ప్రజలు వద్దు అనుకుంటే జరగదండి మెజారిటీ అభిప్రాయ ప్రకారం జరుగుతుంది తప్ప మెజారిటీ ఏ విధంగా ఏది కోరుకుంటారో అది జరుగుతుంది కాబట్టి ఆ వాదన ప్రస్తుతం అది కేవలం వైసీపీ పార్టీ ప్రజలను తప్పుదారి పట్టించడానికి దృష్టి మరల్చడానికి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను వాళ్ళు ఏదో అటువైపు నుంచి వేరే అంశం వైపు వాళ్ళ దృష్టి మరల్చడానికి చేసేటువంటి ఒక రాజకీయ నినాదం తప్ప మరొకటి కాదు.